Hi, now we are going to know another program, nested if statement. So దీని యూజ్ ఏంటంటే ఒక ఇఫ్లో అగైన్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, లాస్ట్లో ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఉంటుంది అన్నమాట. సో దీన్ని ఎందుకు యూజ్ చేస్తారనేది మనం ఇక్కడ చూసుకుందాం. ఇట్ ఈజ్ యూజ్డ్ టు టెస్ట్ ద కండిషన్ వన్ ఇన్సైడ్ అనదర్ ఇఫ్ ఈజ్ కాల్డ్ నెస్టెడ్ ఇఫ్. సో ఇఫ్లో అనదర్ ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం కాబట్టి దీన్ని నెస్టెడ్ ఇఫ్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గివెన్ వేరియబుల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఆల్రెడీ ఇనిషియలైజ్ చేసాము. సో దానికోసం ఏంటంటే 5 గ్రేటర్ దాన్ ట్రూ అవుతుంది కాబట్టి. సో ట్రూ అయింది కాబట్టి లోపల ఉన్న ఇఫ్లోకి వెళ్తుంది అన్నమాట. ఇఫ్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 3 సో ఫాల్స్, సో ప్రింట్ కాదనమాట. సో ప్రింట్ హాయ్ అనేది ప్రింట్ అవుతుంది ఎందుకంటే స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ కాలేదు బికాజ్ అది ఫాల్స్ కాబట్టి. సో సెకండ్ స్టేట్మెంట్ ప్రింట్ నెంబర్ 5. సో 5 లెస్ దాన్ 2 ట్రూ. సో 5 గ్రేటర్ దాన్ 3 ఎస్ ట్రూ. సో అందుకేంటంటే హలో హాయ్ అనేది డిస్ప్లే అవుద్ది అనమాట. ఎగ్జాంపుల్ 3 నెంబర్ 5 ఇఫ్ 5 లెస్ దాన్ 2 ఫాల్స్. సో ఫాల్స్ కాబట్టి ఇది బయటకు వచ్చేస్తుంది, లోపలికి వెళ్ళదు అనమాట. ఇఫ్ నెంబర్ 5 గ్రేటర్ దాన్ 3 ట్రూ అయినా కానీ ఆ స్టేట్మెంట్ అనేది డిస్ప్లే అవ్వదు అనమాట. సో బికాజ్ దట్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అదనమాట. ఫైండ్ ద గ్రేటెస్ట్ వాల్యూ ఇన్ 3 నెంబర్స్. ఇక్కడ మనము ఇచ్చిన వాల్యూలో గ్రేటర్ నెంబర్ అయితే డిస్ప్లే చేయాలనుకున్నాము ఇంటి ఏ. సో మనం ఈ కీబోర్డ్ ద్వారా ఇస్తున్నాము కాబట్టి సో ఇంటి ఇన్పుట్ అన్నమాట. సో ఈచ్ వాల్యూలోకి యూజర్ ఇన్పుట్ వాల్యూ అనేది స్టోర్ అయిపోయింది. సో ఏ లెస్ దాన్ బి, ఇఫ్ ఏ లెస్ దాన్ బి అయితే, ఇఫ్ ఏ లెస్ దాన్ సి అయితే ప్రింట్ ఏ ఈజ్ గ్రేటెస్ట్. సో ఇచ్చిన వాల్యూస్లో ఏ కనుక బిగ్ అయితే ఏ వాల్యూ. సో బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ, బి ఈజ్ గ్రేటర్ దాన్ సి అయితే బి ఈజ్ బిగ్. సో ఇఫ్ సి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ, సి ఈజ్ గ్రేటర్ దాన్ బి అయితే సి అనేది గ్రేట్ అనమాట. సో అవుట్పుట్ ఎంటర్డ్ నెంబర్స్, సో 85 ఈజ్ గ్రేటెస్ట్. సో 85 ఏదంది, బి ఉంది. సో బి ఈజ్ గ్రేటెస్ట్ అనమాట. సో దిస్ ఈజ్ ద సింపుల్ ప్రోగ్రామ్ ఇన్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.